ఎల్బీ నగర్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 20 కార్లు కాలిబుడిదయ్యాయి. ఎల్బీ నగర్ చౌరస్తాకు సమీపమైన గుంటిజంగై నగర్ లోని కార్ ఓమాన్ గ్యారేజీ అగ్నికి ఆహుతైంది. ఓ గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 20 కార్లు కాలిపోయాయి. అగ్ని కీలలు 2 గంటల పాటు అదుపులోకి రాలేదు. పక్కన ఉన్న అపార్ట్మెంట్లకు వ్యాపించేలా మంటలు అటువైపు సాగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేసి పలువురు బయటకు వచ్చేశారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. గ్యారేజ్ వెనుకున్న షోరూంకు మంటలు అంటుకోకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఎల్బీ నగర్ పోలీసులు 4 కార్లను సురక్షితంగా బయటకు తీశామన్నారు. మిగిలినవి కాలిపోయాయన్నారు. అదృష్టసత్తు ఎవరికీ ఏమీ కాలేదన్నారు. గ్యారేజ్ యజమాని విజయ్ కుమార్ రాత్రి ఘటన సంఘ చేరుకుని దాదాపు 3 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందంటూ లబోదేబోమన్నారు. కాలిపోయిన కారును చూసి సొమ్మశీలి పడిపోయారు.